మీరు ఆ విధంగా మీ షాప్ దగ్గర మార్కింగ్ చేసుకోవడం ఖచ్చితంగా మీరు ఒక బోర్డు పెట్టాలి మాస్క్ ధరించిన వాళ్ళు అయినా కానీ దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఖచ్చితంగా రుమాలు పెట్టుకోవడం కాబట్టి మనం ఇది కూడా మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు షాప్లో మరి పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని చెప్పేసి తెలియజేస్తే అవకాశం ఈ సమావేశానికి కేసెస్ అన్ని కూడా మీరు ఐడెంటిఫై చేశారు సెగ్రిగేట్ అయింది మనకి వచ్చిన స్టార్టింగ్ వచ్చిన 62 కేసెస్ 62 కేసెస్ మనకి మే 13వ తారీఖు 14వ తారీఖు మనకి జీరో అయింది సో జీరో అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు చూస్తే మనది 1200 కేసెస్ ఉన్నాయి అంటే 62 కేసెస్ మే 12-13 తారీఖు ముందుకు మనకి 62 కేసులు మాత్రం ఉండేది ఈ రోజు 1000 ఉన్నాయి జూలై 1 మంత్ లోనే మీకు 881 కేసు అంటే 12 తారీఖు నిన్న లెక్క ఇది సో ఈ రోజు కూడా రిజల్ట్ వస్తుంది ఈ రోజు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అంటే ఇక్కడ ఈ కార్యక్రమానికి ఓవరాల్ పర్స్పెక్టివ్ ఏంటంటే మీకు కూడా బిజినెస్ ఉంటుంది మీకు కూడా బిజినెస్ అనేది నడవాలి ఎకనామిక్ యాక్టివిటీ అనేది కంటిన్యూ అవ్వాలి ఎందుకంటే మీ దాంట్లో కూడా చాలా ఉన్నవాళ్ళు ఉంటారు మీడియం ఫైనాన్స్ తీసుకొని రన్ చేసే షాప్స్ కూడా ఉంటాయి అలాగే ఇంకా బిలో మీడియం ఫైనాన్స్ లేకుండా షాప్స్ కూడా ఉంటాయి బట్ ఈ ఈ పర్టికులర్ వర్క్షాప్ కానీ కమిషనర్ గారు నుంచి ఎందుకు చేశామంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకు మనకి ఇలా కేసెస్ ఇలా వస్తున్నాయి సో 62 కేసులు మనకి మే 12-13 62 కేసులు ఈరోజు జూలై 12-13 మనం మేకి జీరో అయిపోయింది మే 13-14 మనం జీరో కేసెస్ ఆ రోజు నుంచి ఈరోజు చూస్తే మళ్ళీ మనకి 1000 కేసెస్ వరకు వచ్చినాయి 1000 కేసెస్ ఉన్నాయి జూలై మంత్ ఒక్క దాంట్లోనే 800 కేసెస్ వచ్చినాయి సో దీని నుంచి మీకు అర్థం చేసుకోవాలి మీకు మీ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే కొంచెం డిస్కస్ చేస్తే కలెక్టర్ వచ్చిన తర్వాత కొంచెం డిస్కస్ చేయొచ్చు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మీ సైడ్ నుంచి సో ఎవరైనా మాట్లాడే ఉందా ఒకటి ఎనర్జీ సెలవు తీసుకుంటారా ప్రతి ఏరియాలో వస్తున్నాయి సార్ వస్తుంది ఎవరికి వాళ్ళమే స్వార్థంగా వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నాం మాకు ఇచ్చారు మేము టేక్ అవేస్ పెట్టాలని చెప్పారు అంతే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ రియల్ గా చెప్పాలంటే మైషస్ మేము వ్యాపారం చేసేవాడు మేము అది స్ట్రీట్ ఫుడ్ సార్ ఇంతమంది ఉన్నారు ఇళ్లలో చేస్తున్నారు వెళ్తున్నారు వాడు మాస్క్ వేసుకున్నారా చూడట్లేదు ఎలా పోస్తున్నారా చూడట్లేదు తింటున్నారు బయటకు వచ్చి కూర్చుంటున్నారు టీలు ఫ్లాస్క్ లో టీలు తెస్తున్నారు తాగుతున్నారు వెళ్తున్నారు ఏ విధంగా దీని ఆపగలరు చెప్పండి సార్ మీరు మీరు ఇన్ని ప్రికాషన్స్ చెప్పినా కూడా మాకు 7-12 షాప్స్ తీసుకోవాలంటాం మేము హోటల్స్ అయితే తీయలేము దాని గురించి ఇంకా అసలు మేము వ్యాపారానికి లాస్ పడడానికి సిద్ధపడిపోయాము కానీ మన ఊరు మన ఊరు మనం అనుకున్నప్పుడు అందరూ కూడా మనకు మనమే అవాయిడ్ చేయాలి సార్ బిజినెస్ని ఎవరి దగ్గరికి వెళ్తుంటే వాడు చేయకపోతే మనం వెళ్ళకపోతే వాడు వ్యాపారం చేయరు వాడు ప్రికాషన్ తీసుకుంటారు నేను మీ కొట్లోకి వచ్చినాను మీ కొట్లోకి వచ్చినప్పుడు మీరు మాస్కులు వేసుకొని ఉండట్లేదు యాజ్ గ్లోవ్స్ కూడా లేవు మీ ద్వారా రాదని ఏముంది నాకు కస్టమర్ వస్తున్నారని స్వార్థంతోనే పని చేసుకుంటున్నారు సార్ కాంప్లెక్స్లో మీరు ఉదయం పుట్టదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సిన కల మీరు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ సార్ మేము శిరస్సు నుంచి పాదాయం చేయాలి సార్ మీరు ఇంత కష్టపడి కాంట్రాక్ట్స్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ స్క్రీన్ సరిపోదు సార్ ఈ వాటర్ రాసుకుంటారు చేయాలి ఎందుకంటే కాంట్రాక్ట్ పర్సన్ తీసుకుంటుంటే ఒక్కటి ఒక్కటి కూడా ఏది మొత్తం గోడలు రాసుకుంటుంటే ఎంత కష్టపడుతున్నా నేను ప్రాక్టికల్ చూశాను ఈ కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ సంబంధించిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోస్ట్లో ఉన్నందున వల్ల విద్యార్థమైనటువంటి ఇబ్బందులకి మీరు లోనవుతున్నారు అట్లాగే ఎన్నో కుటుంబాలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నాయనే విషయాలను కూడా ప్రస్తావించారు అయితే మనందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వానికి కానీ లేదా ప్రభుత్వంలో భాగమైనటువంటి జిల్లా యంత్రాంగానికి కానీ ఇట్లాంటి స్ట్రింజెంట్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయాలని మాకేమి అది ఒక కార్యక్రమంగా కాదు ఇది ఇంకా ఇది తప్ప అంటే ఈ చర్యలు తప్ప మాకు ఇంకా ప్రత్యామ్నాయం ఏమీ లేదన్న దశకు వచ్చిన తర్వాతనే
మేము కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ లోకి వెళ్తాం. నేను అనవసరంగా ఒక కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ అయితే వేయము, వేయాలన్న ఉద్దేశం కూడా నాకు ఉండదు కూడా. ఎందుకు అంటే ఒక కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ వేస్తే కనుక ఒకవైపు దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి నా యంత్రాంగం అంతా కూడా నేను కాన్సన్ట్రేట్ చేయాలి. సో అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అట్లాగే అప్పన్ ఏరియాస్ అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ ఏరియాస్ అయితే ఎంఆర్ఓ మన ఎంపీడిఓస్ అంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ఒక రోల్ ప్లే చేయాలన్నమాట. ఇప్పుడు ఒక పాజిటివ్ కేసు వచ్చిన తర్వాత మనకు అర్థం ఏమవుతుంది, అక్కడ పర్టికులర్ ఏదైతే నివాసం మనకు ఉన్నటువంటి ఆ వ్యక్తి పాజిటివ్ కేసు అన్నట్టు వచ్చిందో ఇంకా ఒక ఒక ఏరియాను మనం డిఫైన్ చేసుకుని అక్కడ మనం ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి మనం ఒక అంచనాకి రావాలి. నిజంగా లేకపోయినా ఉండొచ్చు కూడా, ఆ ఇంటికే కూడా పరిమితం అయిపోవచ్చు కూడా. కానీ దీనికి ఉన్నటువంటి ఈ లక్షణం వల్ల అంటే ఏమి సంక్రమణ ద్వారా వ్యాప్తి చెందేటువంటి లక్షణం ఉంది, దానివల్ల మనందరం మనుషులం కాబట్టి మనం కాంటాక్ట్ లేకుండా జీవించలేము.